హాయ్ ఫ్రెండ్స్, మనం జనరల్గా మొబైల్ అనేది వాడేటప్పుడు ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తామో అలాంటివన్నీ కూడా మనము క్రోమ్లోకి వెళ్ళేసి ఈ రైట్ సైడ్ టాప్ 3 బటన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హిస్టరీ అనేది ఉంటుంది. ఈ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత మనము క్లియర్ బ్రౌజింగ్ డేటా అనేది యూజ్ చేస్తే ఇక్కడ మనము చూడవచ్చు బ్రౌజింగ్ హిస్టరీని, కుకీ సైట్స్ని, క్యాస్ట్ ఇమేజెస్, ఫైల్స్ని అన్నింటినీ కూడా మనము ఇక్కడ ఫ్రీ అప్ చేయడానికి ఉంటుంది. క్లియర్ డేటా అనేది యూజ్ చేసినట్లయితే అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మరి అదే మన ఫోన్లో ఏమేమి చేస్తామనేది ఎలా తెలుసుకోగలము? ప్రతిదీ కూడా ఫోన్లో ఒకసారి మనము యూట్యూబ్ ఓపెన్ చేసి ఉంటాము, లేకుంటే గేమ్స్ ఓపెన్ చేసి ఉంటాము, ఇంకా దేనికోసమైనా సెర్చ్ చేసి ఉంటాం, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఉంటాం. మరి ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి యాక్టివిటీని మనం ఎక్కడ చూడొచ్చు, అసలు ఇది కనిపిస్తుందా, వీటిని మనం డిలీట్ చేయగలుగుతామా అనేది ఇప్పుడు మనం చూస్తాం. దీనికోసం మనము ఫస్ట్ క్రోమ ఒక హోమ్ పేజ్లోకి రావాలండి. చూడండి, క్రోమ సింబల్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మనము ఈ మొదటి పేజ్లోకి వస్తాము. ఇక్కడ చూడండి, కంట్రోల్ యువర్ డేటా ఇన్ గూగుల్ సెర్చ్ ఉంది, బాటంలో ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యువర్ సెర్చ్ యాక్టివిటీ అనేది కూడా ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. రీసెంట్ యాక్టివిటీ అనేది మనం ఏం చేస్తామని చూడండి, నేను ఒక డేటా అనేది ఏమైతే సెర్చ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇక్కడ కింద కనుక చూసినట్లయితే ఆల్ సెర్చ్ యాక్టివిటీ అనే ఒక ఆప్షన్, గూగుల్ యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ముందుగా ఆల్ సెర్చ్ యాక్టివిటీ అనేది ఏంటో చూద్దాము. ఆల్ సెర్చ్ యాక్టివిటీలో ఏవైతే మనము ఈ గూగుల్లో మనం సెర్చ్ చేసామంటే, క్రోమ్లో గూగుల్ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్, క్రోమ్లో ఏవైతే సెర్చ్ చేస్తామో అవన్నీ కూడా డేట్ వైజ్గా మనకి అన్నీ కూడా టైంతో సహా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇంకోటి గూగుల్ యాక్టివిటీ అనే దాన్ని ఇప్పుడు మనము చూద్దాము. గూగుల్ యాక్టివిటీలో కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మీకు అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఈరోజు మనం ఏమేమి చేసామనేది, అంటే నేను ఏమేమి చేశానని చూపిస్తాను. చూడండి, ఐటమ్స్ 96 ఐటమ్స్ అనేవి చూసాను, ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటివి, యాడ్స్, యూట్యూబ్, అలానే ఇంకా 11 మోర్ ఐటమ్స్ అనేటివి కూడా ఉన్నాయి. టైం ప్రకారంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ నేను ఏ ఏరియా గురించి చూశాను, ఏంటిది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్పష్టంగా క్లియర్గా ఉంది. మరి ఈ డేటాను అంతటిని కూడా నేను ఏ విధంగా డిలీట్ చేస్తాను? సో టాప్ బటన్ క్లిక్ చేసేసి డిలీట్ బై యాక్టివిటీ అనేది ఆప్షన్ ఉంది కదండి, తీసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదండి, డిలీట్ బై డేట్ టుడే, ఈ రోజు కావాలా, లేదంటే ఈ టుడే పైన క్లిక్ చేద్దాం, ఏం ఆప్షన్స్ చూపిస్తాయి, ఎస్టర్డే అనేది చూపిస్తుంది, లాస్ట్ 7 డేస్ చూపిస్తుంది, లాస్ట్ 30 డేస్, ఆల్ టైమ్. సో ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అది, నేను ప్రస్తుతానికి ఆల్ టైమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆల్ టైమ్ క్లిక్ చేశాను. డిలీట్ ఆల్ ప్రోడక్ట్స్ అండి, ఇక్కడ ప్రోడక్ట్స్లో కూడా ఉంది చూడండి, యాడ్స్, ఆండ్రాయిడ్స్, అసిస్టెంట్, బుక్స్, ఇలా అన్నీ ఉన్నాయి. సో నేను ఆల్ ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటాను. సో అన్నీ కూడా డిలీట్ అవ్వడానికి అనమాట. బిఫోర్ అనేది కూడా ఆప్షన్ కూడా ఉందంటే మనం ఏ డేట్ నుండి ముందైతే, అంటే మాటకి ఈరోజు మాత్రం, ఈరోజు మనం చేసిన యాక్టివిటీ అంతా కూడా అలానే ఉండాలి అంటే ఈ ఒకరోజు వదిలేసి మనము మిగతా రోజుకే వెళ్ళచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 24th అంతా కూడా కట్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా నేను ఈరోజు డేట్ ఎంచుకున్నానండి. ఇక డిలీట్ అనేది వాడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుందండి. ఇది మనకి ఏదైనా ఉపయోగపడవచ్చు, కమ్యూనికేషన్స్కి కానీ, బెటర్ కమ్యూనికేషన్స్కి కానీ, క్విక్కర్ అంటే ఫాస్ట్గా రిజల్ట్స్ చూపించడానికి కానీ ఉపయోగపడవచ్చు అనేసి చూపిస్తుంది. డిలీట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి అని చూపిస్తుంది. సో డోంట్ షో అగైన్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉందంటే ఇంకోసారి ఇలాంటి ఆప్షన్ అనేది ఉండకూడదు. నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకేదైనా మర్చిపోయి ఒకవేళ ఇన్ కేస్ కావాల్సిన డీటెయిల్ ఏదైనా మిస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నేను డోంట్ షో అగైన్ అనే దాన్ని అన్చెక్ చేశానండి. ఇక ఓకే. సో డిలీట్ అంతా కూడా చూడండి, డిలీట్ యువర్ యాక్టివిటీ బిఫోర్ 25th అక్టోబర్ అంటే ఈరోజు తప్ప మిగతా అన్నిటివి కూడా ఈరోజు ఇక్కడ నాకు డిలీట్ అనేది అయిపోయింది. చూసారు కదండి, ఇప్పుడు నో యాక్టివిటీ అనేది చూపిస్తుంది. డేటా అంతా కూడా పూర్తిగా డిలీట్ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, డేటా అంతా కూడా ఏ విధంగా అయితే డిలీట్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆల్ సెర్చ్ యాక్టివిటీలోకి ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కూడా అంతా క్లియర్ అయిపోయింది.
ఎందుకనేసి అంటే మనం గూగుల్ యాక్టివిటీ అంటే మన ఫోన్లో జరిగిన ప్రతి యాక్టివిటీని మనం డిలీట్ చేసేస్తాం కాబట్టి ఇంకా సెర్చ్ హిస్టరీ అనేది కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందండి. ఓసారి ఇక్కడ హిస్టరీ అనేది కూడా గమనిస్తాము. చూసారు క్లియర్ బ్రౌజింగ్ డేటా, ఒకసారి క్లియర్ డేటా అనేది చేస్తున్నాను. సో ఇక్కడ అన్నీ కూడా ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అనేది అయిపోతుందండి. సో ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ డేటాని అనేది డిలీట్ చేస్తూ ఉన్నామనుకోండి, యాక్టివిటీ కానీ బ్రౌజింగ్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనం డిలీట్ చేస్తూ ఉంటే మన ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, నెట్ స్పీడ్ అనేది కూడా బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.